కడప మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దాగి ఉన్న సంచలన విషయాలను తవ్వి తీశారు. అసలు బాలికకు నిందితుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? బాలికను ఇంత దారుణంగా విగ్నేష్ ఎందుకు చంపాడు? పక్క ప్లాన్ ప్రకారమే కడప మైనర్ బాలిక హత్య. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో హత్య. విచారణలో సంచలన విషయాలు తెలిసాయన్న పోలీసులు. విషాదాంతమైన కడప జిల్లా బద్వేల్లో మైనర్ బాలిక కథలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే మైనర్ బాలిక హత్య జరిగిందని తేల్చారు పోలీసులు. బాలిక నిందితుడు విగ్నేష్ చాలా కాలంగా ప్రేమించుకున్నారని, 6 నెలల క్రితం అతనికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగిందన్నారు ఎస్పీ హర్షవర్ధన్. తనను పెళ్లి చేసుకోమని బాలిక ఒత్తిడి చేయడంతో అడవిలోకి తీసుకెళ్లి విగ్నేష్ హత్య చేశారని తెలిపారు. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పి, అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విగ్నేష్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో వాడు గత 6 నెలల క్రితము ఇంకొక ఆవిడ్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పాపతోటి అట్లాగే ఆ కాంటాక్ట్ అట్లే కంటిన్యూ చేస్తుండే. ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా, వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు, ఆ తర్వాత పాపను నెట్టి పాప పైన ఈ పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పి మనకు తెలిసింది. సో ఇదంతా కూడా ఇతను బాగా ప్రీప్లాన్డ్గానే ఆ పాపను ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేశాడు. సో ఇతను నిన్న ఉదయము బాలికకు విగ్నేష్కు 5 ఏళ్లుగా పరిచయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. 6 నెలల క్రితం అతడికి పెళ్లి కాగా ప్రస్తుతం అతని భార్య గర్భిణి. శుక్రవారం బాలికకు ఫోన్ చేసి తనను కలవాలని కోరగా బాలిక వెళ్లింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సరదాగా గడిపిన తర్వాత ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. కోపంతో విగ్నేష్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కడప రిమ్స్ లో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. నిప్పు అంటించిన విగ్నేష్ ను పోలీసులు మైదుకూరు రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేయాలని ఆదేశించారు. హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని నేతలు హామీ ఇచ్చారు. తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రేమోన్మాది విగ్నేష్ వల్ల చాలా బాధపడిందని, ఇలాంటి వాళ్లను అసలు వదలొద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. పోలీసులు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలని నిర్ణయించారు. ఏపీలో శాంతి భద్రతలపై అధికార విపక్షాల మధ్య ట్వీట్ వార్ జరుగుతుంది. ఏపీలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోతుందని మంత్రి రోజా, ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కా సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. దిశ కార్యక్రమాన్ని నీరుగార్చారన్నారు. అయితే జగన్ పోస్టుకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. 7 ప్రశ్నలను సంధించారు. జగన్ కు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కు లేదంటూ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన విషయాలను ఎత్తి చూపుతూ వీరి సంగతేంటని ప్రశ్నించారు. అసలు దిశ చట్టమే లేదన్నారు లోకేష్.